श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। दुर्गे स्मृता हरसि भीति मशेषजन्तोः स्वस्तै स्मृता मतिमतीव शुभां ददासि। दारिद्र्यदुःखभयहारिणि कात्वदन्या सर्वोपकारकरणाय सदार्द्र। అందరికీ నమస్కారం. ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని చూస్తున్నటువంటి మిత్రులకి, శ్రేయభిలాషులకి అందరికీ కూడా సహృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు. ముఖ్యంగా కొద్దిమంది నా స్నేహితులు, నా యొక్క ఆత్మీయులు, అలాగే కొంతమంది నా యొక్క ముఖ్యమైనటువంటి బంధువులు కూడా దసరా మహోత్సవము, దసరా పండుగ ఏ రోజు అని అడిగి ఉన్నారు. వారందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ధర్మ సింధువు, నిర్ణయ సింధువును, కాలామృతము లాంటి గ్రంథాలను అనుసరించి ఈ సంవత్సరంలో 18/10/2018 గురువారం రోజున ఈ యొక్క దసరా మహోత్సవము జరుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. దసరా పండగ ఆ రోజే అవుతుందన్న విషయాన్ని గుర్తించండి. అలాగే ఈ యొక్క ధర్మ సింధువులలో స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని లెక్కలు కట్టడానికి, ఇతరత్ర విషయాలు చెప్పడానికి ఎవరైనా ప్రత్యక్షంగా మీరు కనుక ఫోన్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. కాకపోతే ధర్మ సింధువు ఇలాంటి గ్రంథాలను అనుసరించి మాత్రమే మన పండగలు స్పష్టమైనటువంటి లెక్కలతో కూడుకున్నటువంటి మన పండగలు, దాన్ని విశదీకరించి దాన్ని చెప్పేటువంటి ప్రయత్న లోపాల వల్ల అనేక రకాల బ్రాహ్మణుల యొక్క విజ్ఞానత వల్ల, అనగా వారికి ఉన్నటువంటి విజ్ఞత వల్ల, ఈ ప్రాంతం వారు ఈ సమయంలో ఈ పండుగ జరుపుకోవాలి, ఈ ప్రాంతం వాళ్ళు ఈ సమయంలో పండుగ జరుపుకోవాలి అనేటువంటి భేద అభిప్రాయాల వల్ల ఇటువంటి పండుగల విషయాల్లో అనేక రకాల ఇబ్బందులు. హిందువుల పండుగలన్నీ కూడా 2 రోజులు వస్తున్నాయి అని ఒక నానుడి అనవసరంగా మూట కట్టుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి బ్రాహ్మణ సోదరులందరూ కూడా, జ్యోతిష పండితులందరూ కూడా ఈ సంవత్సరంలో కొద్దిగా అందరు కూడా కూర్చొని ప్రభుత్వాలకి పండగను 18/10 ప్రకటించడం జరిగింది. 95% మంది ఈ పండగను 18/10/2018 గురువారం రోజున అని సుస్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కొద్దిమంది మాత్రము 19వ తేదీ పండగగా నిర్ధారించారు. అపరాహ్న వ్యాప్తిలో, అనగా 19వ తేదీ సాయంకాలం 5:15 వరకు కూడా ఈ విజయదశమి ఉంది కాబట్టి, అపరాహ్న వ్యాప్తిలో ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ పండగని, సూర్యోదయంలో ఉంది, సూర్యాస్తమయం దాదాపుగా ఉంది కాబట్టి పండగను చేసుకో అని చెప్పారు. కాకపోతే మధ్యాహ్న అపరాహ్న వ్యాప్తి నుంచి ఈ యొక్క నవమియుక్తమైనటువంటి దశమి అత్యంత విశేషమైనదిగా చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క దసరా మహోత్సవము, విజయదశమి పండగను 18వ తేదీ జరుపుకోవాల్సిన అవసరం చాలా స్పష్టంగా ఉంది. ఆ రోజున మాత్రమే పండగగా మీకు చెప్పబడుతుంది. అలాగే 19వ తేదీనే మీరందరూ కూడా విజయదశమిని జరుపుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. అలాగే కొంతమంది వ్యక్తులు ఈ మధ్య వ్యక్తులు, మంచివారు, చదువుకున్నవారు, విజ్ఞులు, వారికి వారి పాదాలకి నమస్కరించవలసినటువంటి యోగ్యత ఉన్నవారు, అత్యంత వారి మార్గాన్ని అనుసరించవలసిన అవకాశం కూడా ఉంటుంది. అటువంటి కొంతమంది గొప్ప వ్యక్తులు మరి ఈ మధ్య ఒక విషయంలో మాత్రం, పండగ విషయంలో, అనగా ఈ దసరా పండగ కాదండి, ఏ పండగ గురించిన, గొప్పగా పండగలు చేసుకోవద్దు, ఆడంబరంగా చేసుకోవద్దు అని చెప్పబడింది. భగవద్గీతలో 20వ అధ్యాయంలో, భక్తి అధ్యాయాల్లో ఈ యొక్క విషయం గురించి స్పష్టంగా చెప్పబడింది. గొప్పగా పండగలు చేసుకోవాల్సిన అవసరం లేదు, చిన్న మాత్రం చేత మానసిక భక్తితో పండగ చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. అటువంటి భక్తుడే నాకు అనుసరణీయుడు, నాయందు ప్రవేశించగలిగేటువంటి వ్యక్తి అన్న విషయంలో భగవంతుడు సాక్షాత్తుగా కృష్ణ పరమాత్ముడే చెప్పి ఉన్నాడు అని విశదీకరణంగా చెప్పారు. సత్యం, గొప్పగా పండగ చేసుకోవద్దు అన్న విషయంలో ఆర్థిక వ్యవహారాలలో కాకుండా ఆడంబరంగా చేసుకుంటున్నప్పుడు కూడా అహంకారపూరితమైనటువంటి మనస్తత్వంతో పూజ చేయకూడదు అన్నది వారి భావనని నా భావన. గొప్పగా పండగ చేసుకోవడం అంటే ఏమిటి? తప్పకుండా చేసుకోవాలి. గొప్పగా అంగరంగ వైభవంగా ఈ పండగలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకరు చేస్తున్న పండగ ఇంకొకరికి కూడా కనువిప్పి కలగాలి. అయ్యో, మనం కూడా కొద్దో స్వామివారిని అనుసరిద్దాము, స్వామివారి సేవ చేసుకుందామన్న భావన కలగాలంటే ఒకరు గొప్పగా చేసినప్పుడే
ఈ యొక్క గొప్పతనం బయటపడుతుంది. అలాంటిది అనాది నుంచి నగర సంకీర్తన, అలాగే రామనామస్మరణ, సత్సంగత్వము, అందరు కలిసి సామూహికమైనటువంటి సత్యనారాయణ వ్రతాలు కానీ లేదా ఇతరత్ర వ్రతాలు కానీ లేదా ఇతరత్ర సామూహికమైనటువంటి యజ్ఞ యాగాదులు కానీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి ఈ గొప్పగా చేసేటువంటి యాగాదులు, యజ్ఞ యాగాదులు, క్రియలు, పండుగల వల్ల మరికొంతమంది దీనికి ఆకర్షితులయ్యి ధర్మమైనటువంటి విషయంలో వారు అనుసరించేటువంటి అవకాశం ఉంటుంది. ధర్మ ప్రవర్తనలో అనుసరీయమైనటువంటి మార్గాన్ని ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా మనము గొప్పగా పండుగలు చేసుకోవాలి, ఆడంబరంగా చేసుకోవాలి, అహంకారపూరితమైనటువంటి మనస్తత్వం తోదు. అలాగే ఆ పెద్దవారు ఒక మాట చెప్పారు, అనవసర శబ్దాలు ఘోషాలు వద్దన్నారు. అవును, పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ను పెట్టేసి అలాంటి పూజ అక్కర్లేదు. స్మరణ చేయండి, నామ సంకీర్తనను నోటితో చేయండి, ఒకరు కాకుండా 10 మంది, 1000 మంది, 2000 మందితో కూడా గొప్పగా చేయండి. స్వామివారికి అలంకరణ బాగా చేయండి, గొప్ప గొప్ప వస్తువులు చాలా ఏర్పాటు చేయండి, గొప్ప గొప్ప నైవేద్యాలు ఏర్పాటు చేయండి. ఆ నైవేద్యాలని సామూహికమైనటువంటి వ్యక్తులతో కలిసి సహపంక్తిలో భోజనం చేయండి, అటువంటి గొప్ప పూజను చేయండి. తద్వారా స్వామివారు అనుకూలవంతులవుతారు, తప్పనుకుండా మనకి అనుగ్రహాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. అలాగే భక్తి అధ్యాయంలో, భగవద్గీతలో భక్తి మార్గంలో చెప్పిన కొన్ని అధ్యాయాల్ని ఉటంకించారు వారు కూడా. అయితే నేనేమంటున్నా అంటే అది సత్యమే కావచ్చు. కృష్ణుడి విషయంలో చూసుకున్నట్టయితే రుక్మిణీదేవికి కృష్ణుడికి అత్యంత భక్తి పర్వతులు, మరి సత్యభామకి సత్యభామాప్రియుడు రుక్మిణి యొక్క హితుడు, సత్యభామాప్రియుడైనటువంటి కృష్ణ పరమాత్ముడికి సత్యభామాదేవి అహంకార పూరితత్వంతో గనక ఆ స్వామిని ఆరాధించి ఉంటే అత్యంత అనుకూలవంతురాలయ్యేది, రుక్మిణీదేవి కంటే కూడా ఉత్తమమైనటువంటి భక్తి కలిగిన భక్తురాలయ్యేది. అక్కడ అహంకారపూరిత మనస్తత్వంతో తనకున్నటువంటి ఆభరణాలని కూడా లెక్క చేయకుండా మితిమీరినటువంటి అహంకారంతో నా భర్తను నేను కొలగలను అనేటువంటి భావనతో తను చేసినటువంటి కొంత ఇబ్బందికరమైన వాతావరణం వల్ల రుక్మిణీదేవి వేసినటువంటి తులసి దళంతో స్వామి తులతూగాడు, సరితూగాడు. అందుకే రుక్మిణీ హితుడయ్యాడని చెప్తారు. కానీ సత్యభామాప్రియుడైనటువంటి ఆ స్వామి ఈ సత్యభామ చేసినటువంటి పూజల వల్ల కూడా ప్రియభక్తుడైనాడు, తనకి ప్రియుడైనాడన్న విషయాన్ని మర్చిపోరాదు. అనగా అక్కడ కూడా గొప్పగా చేయవచ్చును, పత్రమో పుష్పమో ఫలమో స్వామివారికి అర్పణ చేయవచ్చును, ఎవరి శక్తి అనుసారం వారు తప్పకుండా చేయవచ్చును, దానిలో ఎటువంటి లోటుపాటు లేవు. సువర్ణ పుష్పాలు ఉన్నాయి, సువర్ణ పుష్పాలతో అర్చన చేయండి, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే సువర్ణమైనటువంటి లింగానికి అభిషేకం కన్నా పార్థివ లింగానికి అభిషేకం అత్యంత శుభము, ఐశ్వర్య ప్రాప్తిని చెప్పబడింది. అంటే సువర్ణలింగానికి చేయొద్దని లేదే, సువర్ణలింగానికి కూడా చేసుకోవచ్చు, అంతకన్నా కూడా పార్థివ లింగంతో అభిషేకానికి, పార్థివ లింగానికి అభిషేకం చేస్తే అత్యుత్తమైనటువంటి ఫలితం పొందుతున్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. అనగా భక్తుడికి అత్యంత సమీపానికి వచ్చేవాడు భగవంతుడు. ఏ నోట కొలిచినా, ఏ పదార్థంతో కొలిచినా, ఎటువంటి పదార్థాన్ని అక్కడ పెట్టినా ఆ స్వామివారు తీసుకునేవాడే తప్ప, ఆ స్వామివారు భక్తుడికి అనుగ్రహాన్ని ఇచ్చేవాడు తప్ప గొప్పవాడికి ఒక రకంగా, బీదవాడికి ఒక రకంగా ఇచ్చేవాడు కాదు. కాబట్టి మనం మనల్ని ఇంకొకరిని ఉత్తేజపరచడానికి తప్పకుండా మనం గొప్పగా ఆనందంగా 10 మందితో 1000 మందితో కలిసి పండగను అంగరంగ వైభవంగా చేసుకోవాలని నేను స్పష్టంగా చెబుతున్నాను. అలాగే విష్ణు సహస్రనామంలో తీసుకున్న ఉదాహరణకి, విష్ణు సహస్రనామంలో రోజు విష్ణు సహస్రనామ చదవడం వల్ల అనుకూలవంతమైన ధనయోగం, ఆరోగ్యం, ఐశ్వర్యప్రాప్తి, ఆనందము కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పుడు అది కూడా సాధ్యం కాకపోతే అమ్మవారి ఏమంది, లఘుపాయేన విష్ణు సహస్రనామ పారాయణం చేయమంది. లఘుపాయాన్ని ఏదైనా ఒక సమయాన్ని కేటాయించుకొని, ఆయన కొద్ది సమయాన్ని కేటాయించుకొని విష్ణు సహస్రనామ పారాయణ చేయమంది. అంతకు మించినటువంటి ఈశ్వరోవాచ, ఈశ్వరుడు ఏమన్నాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానినే. ఓరి నాయన, నీవు కనీసం సమయం లేకపోయినా నీ నాలుక మీద, నీ నోటిలో రామ రామ అన్నటువంటి నామాన్ని జపించు, విష్ణు సహస్రనామతో సమానమైనది అని చెప్పాడు. అంటే అక్కడ ఈశ్వరుడు చెప్పింది విష్ణు సహస్రనామాన్ని విడవమనే కాదు కదా. అలాగే సాక్షాత్తుగా ఆ యొక్క శ్రీమన్నారాయణుడు చెప్పాడు, నారాయణ మంత్రంతోనే జన్మ దుఃఖాలన్నీ కూడా పోతాయని చెప్పాడు. ఆ ఒక్క మంత్రాన్నైనా చదువురా నాయన అని చెప్పాడు. అంటే ఆయన కూడా తనకున్నటువంటి ఉపనిషత్తు పారాయణము, నారాయణ సూక్తాలు ఇవన్నీ కూడా మానేయమని చెప్పారా? కాదు. కనీసము ఆ నారాయణ అన్న 4 అక్షరాల మంత్రాన్ని కనీసము చదవమని చెప్పాడు. దానివల్లనైనా ముక్తిని పొందవచ్చు అని చెప్పడం ఆ యొక్క ఉద్దేశం. అంతే తప్ప మిగతావి చేయకూడదని కాదు. అలాగే అంగరంగ వైభవంగా ఉత్సవాన్ని చేయమని,
బ్రహ్మదేవుడికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆదేశం ఇచ్చాడు. అప్పటి నుంచే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయి? అంగరంగ వైభవంగా ఆకాశమంతా పందిరి, భూదేవంతా పీట వేసి, అనుకూలమైనటువంటి అనేక రకాల ముత్యాల తలంబ్రాలతో, పట్టు పరికిణలతో, అనేక రకాల వస్తువులతో, ఆనందకరమైనటువంటి భోజనాలతో ఆ స్వామివారు వాసనతోనే వాటిని ఆరగించి తిరిగి భక్తులకు ఇచ్చేటువంటి మహద్భాగ్యాన్ని కలిగిస్తుంది ఆ బ్రహ్మోత్సవం. ఆ బ్రహ్మోత్సవంలో ఆ స్వామివారికి జరిగే సేవలు చూసి మన కనులు ఆనంద పరవశమవుతాయి. అటువంటిది అంగరంగ వైభవంగా గొప్పగా పండుగలు చేసుకోవద్దు అన్నది ఎక్కడ కూడా లేదు. తప్పనిసరిగా మనము గొప్పతనంగా ఆడంబరంగా జరుపుకోవచ్చు, కానీ అహంకారపూరితమైన తత్వంతో చేయకండి, అనవసర శబ్దాలు చేయకండి, శబ్ద కాలుష్యాన్ని చేయకండి. కానీ నోటి నిండా స్వామివారిని నారాయణ, దుర్గాదేవి, ఈశ్వర అనేటువంటి నామాలు పలకండి. సామూహికంగా కూడా మీ అన్ని కూడా చేయండి. అనుకూలవంతమైనటువంటి శుభప్రాప్తిని, ఆనందాన్ని, అష్టైశ్వర్యాన్ని తప్పకుండా పొందుతారు. అటువంటిది ఈ సంవత్సరంలో, ఈ విలంబి నామ సంవత్సరంలో రేపు 18/10/2018 గురువారం రోజున జరుగుతున్నటువంటి దసరా మహోత్సవాన్ని, విజయదశమిని ఆనందమయంగా జరుపుకోవాలని, ఈ అమ్మ అనుగ్రహం మనకందరికీ కూడా కలిగి శుభమైనటువంటి ఆనంద ఆర్థిక శుభ సంతాన వివాహాది అన్ని రకాల సౌభాగ్యాలు మనకు కలగాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము 10/10/2018 బుధవారం రోజున ఉన్నటువంటి స్వర్ణ కవచ అలంకృత దుర్గాదేవి ఆరాధనతో ఈరోజు నవరాత్రి, శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. 6:59 నుంచి 7:36 మధ్యకాలంలో అమ్మవారి కలశస్థాపన చేయడము లేదా గణపతి పూజ ప్రారంభం చేయడమైనా సరే చేయడం ఉత్తమంగా చెబుతుంది, అత్యంత శుభ సమయంగా చెప్పబడుతుంది. అలాగే ఏ రాశుల వారు ఈ నవరాత్రి ఉత్సవాల్లో తప్పకుండా పాల్గొనాలి, తప్పకుండా ఆచరించవలసింది. ఎందుకంటే ఈయన చెప్పబోయేటువంటి రాశుల వారికి ముఖ్యంగా శని, రాహు, బుధ, కేతు, శని, రాహు, బుధ, కేతు గ్రహాల యొక్క అనుగ్రహం తక్కువగా ఉండడము, వాటి యొక్క తీవ్రమైనటువంటి ప్రభావం అంటే చెడు ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల వారి కొద్ది ఆర్థిక నష్టాలు, సంతానం వల్ల ఇబ్బందులు లేదా కుటుంబపరమైనటువంటి చికాకులు, అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశుల వారు, నేను చెప్పబోయేటువంటి రాశుల వారు తప్పకుండా మీరు అమ్మవారి నవరాత్రుల్లో పూర్తిగా 9 రోజులు కూడా దీక్షను చేపట్టడం, కనీసం అమ్మవారిని రోజైనా సరే అష్టోత్తర నామంతో ఆరాధన చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఏ రాశుల వారు? మేషము, సింహము, వృశ్చికము, ధనుస్సు, మకర రాశుల వారు. మేషము, వృశ్చికము, ధనుస్సు, సింహము, మకర రాశుల వారు తప్పనిసరిగా నవరాత్రి ఉత్సవాలలో పాల్గొనాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. ఈ రాశుల వారికి పూర్తి స్థాయిలో శని ప్రభావం, రాహుగ్రహ ప్రభావం, కేతుగణ ప్రభావం ఎక్కువ కనబడుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాల్సిన అవసరం ఉంటుంది. ఈ రోజున అమ్మవారిని ఎటువంటి వర్ణాలతో అలంకరించాలి, ఎటువంటి చీరలు అమ్మవారి సమర్పణ చేయాలి? ముఖ్యంగా అమ్మవారు సమర్పించాల్సింది మెరూన్ అనగా రక్తపు వర్ణంలో ఉన్నటువంటి చీరను అలంకరించాలి. రక్తవర్ణం కానీ లేదా ఎరుపు వస్త్రం కానీ, ఆకుపచ్చ వస్త్రమైనా సరే అమ్మవారికి రోజున అలంకరించవచ్చును. దానివల్ల అనుకూలవంతమైనటువంటి శుభమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు తప్పనిసరిగా దుర్గాదేవి అష్టోత్తరనామ పారాయణ చేసుకోవడం ఉత్తమంగా చెబడుతుంది. అలాగే అమ్మవారికి ఎటువంటి పదార్థాలు నివేదన చేయాలి అనగా, ఈ రోజున అమ్మవారికి పెసరపప్పుతో కూడుకున్నటువంటి పాయసం కానీ, పెసరపప్పుతో ఉన్నటువంటి అన్నాన్ని వండి అనగా కారంగా అయినా సరే వండి అమ్మవారికి నివేదన చేయాల్సిన అవసరం ఉంటుంది. పెసరపప్పుతో ఉన్నటువంటి అన్నం కానీ, పెసరపప్పు పాయసాన్ని కానీ ఈరోజు తప్పనిసరిగా దుర్గాదేవికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని అందరూ కూడా భుజించాలి. ఉదయము సాయంకాల సమయంలో దుర్గాదేవి నవరాత్రుల్లో ఉదయము సాయంకాల సమయంలో ఏ ఇంటిలో అయితే దీపాలు వెలుగుతూ ఉంటాయో ఆ ఇంటిలో సుభిక్షమైనటువంటి అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి అవకాశం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. తప్పనిసరిగా మనస, వాచ, కర్మణ అమ్మ చరణాలను ఆరాధించే వారికి అత్యంత అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు కలగడమే కాకుండా అమ్మవారి అనుగ్రహం చేత మన ఇంటిలో ధనధాన్య వృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, సకలమైనటువంటి రోగ పీడా పరిహారం కూడా కలిగి
ఉత్తమమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు ఇటువంటి ప్రయత్నాన్ని చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు.